వెల్కమ్ టు పిఏ టీవీ. మరింకెందుకు ఆలస్యం చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ని తంగమని కొట్టండి. డబ్బులు లేక అమ్ముతున్నావా? మీరు అందరికి డబ్బులు లేంట్రా? సిల్లిగా చదువుకుంటున్నారా? డబ్బులుగా ఎంత వస్తున్నాయి? పోగు ఎంత? పోగు ఇరవై. సో ఎన్ని పోగులు అమ్ముతారు మీరు రోజును? రోజుకి 4-5 పోగులు అమ్ముతారు. 200 రోజు కూడా 200 తీసుకెళ్తారు ఇంటికి. ఎన్నాళ్ళు ఎప్పటి నుంచి మొదలు పెట్టారు? ఏప్రిల్ 1 నుంచి. సో ఎన్ని రోజులు, ఇంకా ఎన్ని రోజులు ఉంటాయి ఇలాగ జీడికాయలు? మీడలాకరగా. సో జీడి తోటలు ఉన్నాయి మీకు? రోజుకి 200. మీరందరూ చదువుకుంటున్నారా? మరి కరోనా కదా, భయం లేదా? మాస్క్ పెట్టుకుని అమ్ముకున్నారా? జీడి గింజలు తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు? అందరికీ తెలుసు, పెళ్ళైనా ఇంకేమైనా తప్పకుండా ఉండాల్సింది జీడిపప్పు. అవునా? తూగో జిల్లా, పాగో జిల్లా లేదా మిగతా ఏ జిల్లా అయినా సరే జీడిపప్పు ములక్కాడ వేసుకుని తింటే అదిరిపోద్ది. అసలు ఈ జీడిపప్పు ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? జీడి కాయల నుంచి వస్తుంది. జీడికాయ కింద జీడి గింజ ఉంటుంది. సో ఆ జీడి గింజలో ఉంచి లోపల నుంచి వస్తుంది జీడిపప్పు. మీరు ఇప్పుడు చెట్టు మీద చూసేవి పిందెలు, చిన్న చిన్న జీడికాయలు, వాటికి ఉన్న జీడి గింజలు. ఇవన్నీ రైతులు ప్రతిరోజు ఉదయం సాయంత్రం కష్టపడి కోసి ఆ జీడికాయని, జీడి గింజని వేరు చేసి ఆ వేరు చేసిన జీడి గింజ పోగు చేసి వాటన్నిటినీ దళారీలకి అమ్ముతారు. ఆ దళారీ వ్యాపారస్తులు వాటిని గింజ పరిశ్రమకు పంపిస్తారు. అక్కడ ఆ గింజల్ని బాగా కాల్చి వాటిలోంచి పప్పును వేరు చేసి ప్యాకింగ్ చేసి అన్ని ప్రదేశాలకు ఎగుమతి చేస్తూ ఉంటారు. ఈ చెట్లకు ఈ జీడికాయలు దరిదాపు ఏప్రిల్ మరియు మే నెల వరకు ఉంటుంది ఈ సీజన్. ఇందాక మీరు చూసినట్లయితే ఆ పిల్లలు పోగు 20 రూపాయలకి అమ్ముతూ డబ్బులు సంపాదించుకుంటున్నారు సిల్లీగా. చూడండి ఎంత అద్భుతంగా ఉంది. పక్కనే ఒక మామిడి చెట్టు ఉంది, కింద ఒక కాయ ఉందని దాన్ని కూడా వీడియో తీస్తుంది అనమాట. అదిరిపోయింది కదా కాయ, చెట్టు మొదట్లో ఉన్న కాయ. అబ్బాబ్బాబ్బా. సరే ఇప్పుడు చూడండి, ఇది జీడికాయ, దాని కింద జీడి గింజ రెడీ అవుతుంది, ఇంకా రెడీ అవ్వలేదు. ఇప్పుడు ఇక్కడ ఒక జీడి గింజ ఉంది. ఇది ఎందుకు కోస్తున్నానరా అని మీకు అనుమానం రావచ్చు. జీడిపప్పు కాల్చిన తర్వాత వస్తూ ఉంటుంది, కానీ అది పిందగా ఉన్నప్పుడే మనం దాన్ని కట్ చేసి దాంట్లోంచి వచ్చే పప్పును కూడా వండుకుంటాం. నిజం చెప్పాలంటే పచ్చిగా ఉన్నప్పుడు వచ్చే పప్పు టేస్ట్ అదిరిపోద్ది. ఊర్లలో ఇలాగా మనం ఆ పచ్చి గింజని సెపరేట్ చేస్తూ ఉంటాం. చేసిన తర్వాత అందులో ఉన్న పప్పుని మనం బయటకు తీస్తాం ఇలాగ. చూసారా? కానీ జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే జీడి ఉంటుంది. జీడి ఉంటే మళ్ళీ చేతులకి పుళ్ళు వస్తూ ఉంటాయి, సో అలా రాకూడదు. చూసారా జీడి గింజలు? థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ పిఏ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అస్.